తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండపేట రాయవరం మండలంలోని రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కపిలేశ్వరపురం మండలంలో 19 గ్రామ పంచాయతీలకు గాను వడ్లమూరు, వెదురుమూడి, టేకి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 6:30 నుండి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులతో పాటు వయోవృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి సమస్యాత్మక గ్రామాలైన కేదార్లంక, కోరుమిల్లి, కాలేరు, వల్లూరు, మాచర గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఓటర్లు అధిక సంఖ్యలో రావడంతో పుంజుకుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసే అనంతరం ఆయా మండలాల ఎన్నికల అధికారులు అందించిన సమాచారం ప్రకారం మండపేట మండలంలో 81.32%, రాయవరం మండలంలో 81.10%, కపిలేశ్వరపురం మండలంలో 82.07% నమోదైనట్లు మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓలు బీకేఎస్ఎస్ వెంకట్రామన్, ఐందం రాజు, మళ్లపు శ్రీను తెలిపారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 11వ తేదీ ఫిబ్రవరి 2వ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అన్ని బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. రామచంద్రపురం సంబంధించినంతా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. దాదాపు 10 గంటలకి దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా మటుకు ఓటింగ్ కూడా అయిపోయింది. ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పేది, ఓటేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి అంతే. ఎటువంటి గొడవలకు కానీ లేకపోతే పోలింగ్ స్టేషన్ దగ్గర ఆగిపోవడము లేకపోతే ఎవరో ఇచ్చిన అన్నం పెట్టడము ఇవన్నీ ఏమి వాళ్ళు పెట్టిన అన్నం తినడం ఇవేం చేయొద్దు. దయచేసి పోలీసులకు సహకరించండి, ఈ ఓటింగ్ ప్రశాంతంగా అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ. ఈ కేశవరం గ్రామం హైపర్ సెన్సిటివ్, ఇక్కడ మొత్తం దాదాపు 18 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు వరకు అంతా హ్యాపీగా జరుగుతుంది. ఈ హైపర్ సెన్సిటివ్ గ్రామం కాబట్టి ఇక్కడ కొంచెం పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది.